ఏమే ఇంటికి వెళ్ళగానే గుడ్డలన్నీ ఇస్త్రీ చేయాలి, అన్ని చాలు కదా. చాలమ్మా. ఏ అమ్మాయి, నేను చూసేటప్పుడు అంతా అన్ని పనులు నువ్వే చేస్తున్నావేంటి? నీతో పని చేయటానికి నీ కూతుర్ని తోడు పెట్టుకోవచ్చుగా. అలాంటి అదృష్టం అంతా మీకే. రాత్రి పడుకోబోయే ముందు తోడేసి పడుకోమన్నా కూడా ఇలాంటి కష్టమైన పనులన్నీ చెప్పొద్దంటున్నారు మా ఆయన. బాగుందిలే. తనతో నేను ఏమీ పని చేయించుకోకూడదట, తన చదువు చెడిపోతుందంటున్నారు. అది చదివి ఏం చేయబోతుంది? ఇటు చూడమ్మాయి, ఆడపిల్లల్ని ఎక్కువ చదివించుకో, గారాబంగా పెంచకూడదు. అవి మాత్రమేగా మా ఇంట్లో జరుగుతుంది. అక్క, తన్ని బాగా చదివించు, చదువుకొని గొప్పదవుతుంది. పెద్ద చెప్పొచ్చింది. ఏమే, మూడు పోట్లు బాగా తింటున్నావుగా, ఆ గర్వం అనుకో. రావే. ఏరా మణిగడ్డ బావా, ఇవాళ పొలాలకు నీళ్లు పెట్టాలి, అది మర్చిపోయావా? అలాగే బావా. ఎన్నిసార్లు చెప్పాలరా. ఇదిగో మునుస్వామి, టౌన్ కెళ్ళొత్తున్నావా? నాతో ముక్క కూడా చెప్పలేదే. అవునన్నా, మర్చిపోయాను. ఏంటన్నా? మరేం లేదు, మన పొలంలో చిలకడ దుంపలు బాగా పెరిగాయి, అడవి పందుల బాధ భరించలేకుండా ఉన్నాను. నువ్వు ఊరెళ్తావని తెలుసుంటే నీతో పాటు వచ్చి మందు తెచ్చి వాటికి పెట్టుండేవాణ్ణి. ఆ ముందు కదా అన్నా, నా దగ్గర ఉంది, నేనిస్తాను. మరేం పర్వాలేదే, ఆ సంగతి తర్వాత చూసుకుందాం. సరే గాని ఇప్పుడు పట్టణానికి ఎందుకు వెళ్ళొచ్చావు? మా ఇందుకి నోట్ పుస్తకాలు, లెక్కలు చూసే మిషను, ఇవన్నీ తీసుకురావడానికి వెళ్ళానన్నా, అందువల్లే మర్చిపోయినన్నా. నీకెప్పుడు నీ కూతురు చదువు గురించే, ఇక మిగిలిన విషయాలు ఎలా గుర్తుంటాయి చెప్పో. సరే గాని చదువు గురించి ఎందుకంత తాపత్రయపడుతున్నావు? అలా చెప్పండి. అరేరే, పొరపాటుగా ఏదో వాగాను. నువ్వు దీన్ని మనసులో పెట్టుకోవద్దు. ఈ ఊళ్ళో ఆడపిల్లను చదివించే తండ్రి నువ్వొక్కడివే. ఆడపిల్లకు చదువేందుకు అనుకునే ఈ ఊళ్ళో నువ్వు చదివిస్తున్నావు చూడు, అదే గొప్ప విషయం. అలాంటి బిడ్డ నీకు ఉన్నందుకో నువ్వు చాలా సంతోషపడాలా. నాకే కదా. కావాలంటే చూడు, మన ఇందు గొప్ప చదువులు చదువుకొని మన ఊరిని ఎంతో అభివృద్ధి పరుస్తుంది. మీ దీవెల్లుంటే చాలన్నా. ఏ త్వరగా రాదా బావా. రే, మన హిందువుని బాగా చదివించి ఈ ఊరికి పేరు వచ్చేట్టు, ఈ ఊరికి పేరు వచ్చేటట్టు చేయాలరా, అదే నా కోరిక. ఏమ్మా, ఇదేగా నీకు అవసరం? నాన్న నాకు ఇది కావాలని మీతో చెప్పలేదు కదా, ఎలా తెలుసుకున్నారు నాన్న? నాకు చదువు లేదు కదమ్మా, నువ్వేం రాసావో నాకు అసలు తెలీదు, కానీ నీ మనసులో ఏముందో నాకు బాగా తెలుసమ్మా. థాంక్యూ నాన్న. అదే ఇంగ్లీష్ లో చెప్తారు కదా, వెల్కమ్. అయ్యో వెల్కమ్ కాదు, వెల్కమ్. అదే కదా నేను చెప్పాను. సరేనమ్మా, ఈ పుస్తకాలు నేను లోపల పెట్టేదా? నా దగ్గర ఉండని, నేను కాస్త రాయాల్సింది ఉంది. సరే అమ్మా. అమ్మా ఇలా చూడు, లెక్కలు చేసుకునే క్యాల్క్యులేటర్. అవునే అవును, తాగటానికి గంజి లేవు కాని మీసాలకి సంపంగినుడట. నీకు మీ నాన్నకి డబ్బు విలువే తెలియటం లేదు. ఈ చండాలన్నీ మీరే అనుభవించండి. అక్క వెళ్ళొస్తాను. ఉండరా, ఓ గుక్కడు కాఫీ తాగేసెల్దు. వద్దక్క, ప్రెసిడెంట్ గారి ఇంట్లో చాలా పనులు ఉన్నాయి. సర్లేరా, వచ్చేటప్పుడు రేషన్ కొట్లో కిరసనాలు ఇస్తున్నారా అడిగిరా. నువ్వంటే నాకిష్టం, నీ నవ్వంటే నాకిష్టం. నీ కళ్ళు కనపడలేదా? అవును, తెలీదు. అయితే కళ్ళ తోడు పెట్టుకో. వద్దే, వదిలేండి. ఏ చిత్ర, మీరేంటి ఇలా ప్రవర్తిస్తున్నారు? ఇదే మీ ఆఖరి వార్నింగ్. ఏమైందమ్మా? ఏం లేదు సార్. కూర్చోండి. ఏమే ఇందు,
ఇట్రా ఈ కాపీ నీళ్ళు తీసుకెళ్ళి అమ్మానికి ఇచ్చిరా. అమ్మా రేపు నాకు పరీక్ష, ఎంత చదవాల్సిందో తెలుసా నీకు? అవును పెద్ద పరీక్షలు, ఇది చదివి కలెక్టర్ అవుతుందంట. అమ్మా నువ్వే తీసుకెళ్ళిస్తే ఏ, లేకపోతే ఇదిగో వీడికిచ్చి పంపించు. నేను వెళ్ళను, ఎప్పుడు నేనే కదా తీసుకెళ్తుంది. ఇక మీదట నువ్వే తీసుకువెళ్ళు, నేను మాత్రం వెళ్ళను. నువ్వు ఇంతసేపు ఆడుతూనే ఉన్నావు కదా. ఓసే వాడితో వాదన పెట్టుకోవద్దని చెప్తున్నానా? మర్యాదగా వెళ్ళి కాపీ ఇచ్చేసిరాపో. నేను వెళ్ళనమ్మా, నేను చదువుకోవాలి. ఇప్పుడు నువ్వు చదివి ఎవరిని ఉద్ధరించబోయేది లేదు. 10వ తరగతి వరకే నీ చదువు, ఆ తర్వాత మనీకిచ్చి నిన్ను కట్టబెట్టేస్తాను, తెలుసుకో, మర్చిపోకు. పోనీ కదా నువ్వుకుంటే బాగా. ఏమండి ఈ కాఫీ తీసుకెళ్ళి ఇవ్వమని చెప్పండి. తను పరీక్ష కోసం అక్కడ చదువుతోంది. ఏడకు, నువ్వు స్కూల్ పక్కకే వెళ్ళుండవు. అవునయ్యా. నీకు చదువు గురించి ఏం తెలుస్తుంది? అయ్యో అయ్యో, అసలు ఇక్కడేం జరుగుతుంది? పెద్ద చదువుకునే కూతురు, ఇంకా దానికి తగ్గట్టు ఆడే తండ్రి, ఈ కుటుంబం బాగుపడినట్టే. ఇప్పుడు ఎందుకే ఇలా అరుస్తున్నావు? నీకేమైనా మతిపోయిందా? కాఫీ వేడి చేసి కావాలంటే నీ తమ్ముడికి తీసుకెళ్ళివ్వు. ఇవాళ వాడిని పొలానికి వెళ్ళొద్దన్నాను, నా మాట లెక్క చేయకుండా వెళ్ళాడు. వాడి మనసులో ఏముందో నాకు తెలియదు అనుకుంటున్నావా? నువ్వు వాడు కలిసి ఏదో చేయాలనుకుంటున్నారు. ఒకటి మాత్రం అర్థం చేసుకోండి, మీరు ఏం చేయాలనుకున్నా నన్ను మాత్రం మోసం చేయలేరు. చెప్పాల్సింది చెప్పాను. నాకు నా తమ్ముడికి ఏం మర్యాద ఉందని? వాడు రెయ్యం బగులు కష్టపడి సంపాదించే డబ్బులతోనే నువ్వు కన్న కూతుర్ని కలెక్టర్ చదివించబోతున్నావు. నేను ఏం చెప్పినా మీ బుర్రలకు ఎక్కుతుందా ఏంటి? ఇదిగో తీసుకో, వాడు నా తమ్ముడు, నేనే తీసుకువెళ్ళిస్తాను. ఏమే గోడల మీద గొప్ప గొప్ప ఆడవాళ్ళ ఫోటోలు తగిలించేంత మాత్రాన నువ్వు గొప్పదానం అయిపోవు. దానికి తలరాత్రులు బాగుండాలి. కన్న తల్లికి మర్యాద ఇవ్వడం చేత కాదు, చదువుకుంటుందట. ఎక్కడికి వెళ్ళినా తోడు మొగుడుంటాడని అంటారు, కానీ నా ఇంట్లో అలా జరుగుతుందా ఏంటి? మేమేదో వేషాలు వేస్తూ బ్రతుకుతున్నామంట, పెద్ద కనిపెట్టేశారు. అంతా తెలుస్తున్నదే కదక్క, నువ్వెందుకు వచ్చావు? తన చేతికిచ్చి పంపించుండొచ్చుగా. అది పెద్ద చదువు చదువుకుంటుందట. నేను తనే వస్తుంది అనుకున్నాను, నువ్వెందుకు అక్క కష్టపడుతున్నావు? అది తెచ్చి నువ్వు తాగినట్టే. సర్లే వదిలేక్క, పెళ్ళయ్యేంత వరకే కదా చదువుకుంటుంది, తర్వాత నాతోనే కదా ఉంటుంది. ఇప్పుడు తన మనసుకి ఏది నచ్చితే ఆ చైని అక్క, తన సంతోషమే నాకు ముఖ్యం అక్క. అక్క నీకు తెలుసు కదక్క, తనంటే నాకు ప్రాణమని. బాబు మణికంఠ ఎక్కడున్నావు? స్కూల్కి టైం అవుతోంది. ఇదిగో వస్తున్నాను, త్వరగా రా, స్కూల్కి వెళ్ళాలి కదా. వస్తున్నా. చెల్లి కోసం మామిడికాయలు తెద్దామని వెళ్ళాను. ఏంటి అవుతారో, వెళ్ళి స్నానం చేయి. తల్లి ఏం చదువుతుంది? బాగా చదువుకోవాలి తల్లి. మాలు కాస్త తాపుతావా? మాలు ఎప్పుడు చదివిందే చదవకుండా లెక్కలు కూడా తీసి చదువు. అవును, నీ స్లేట్ ఎక్కడా? ఇక్కడే ఉంది. ఇదిగో. అన్నయ్య లెక్కలు వద్దు, నేను పద్యాలు చదువుకుంటాను. అదంతా అక్కర్లేదు, లెక్కలు వే చాలు. దానికి ఏది ఇష్టమో అది చదువుకొనివరా. అమ్మా అన్నయ్య పద్యాలు చదవద్దంటున్నాడు. నీకు అన్నయ్య లెక్కలు నేర్పిస్తాడు, బాగా చదువుకో. నాన్న నీకు కలర్ పెన్సిల్స్ తీసుకొస్తారు,
నీకోసమే నేనొచ్చాను, నువ్వు లేకపోతే ఉండలేను. ఎంతో ఆశగా వస్తున్నాను, నువ్వంటే ప్రాణమైనా ఇస్తాను. ఇదిగో నా ప్రేమ కానుక, ఇది నీకోసమే తెచ్చాను. నీ తలలో పెడతాను, సిగ్గుపడకే నా ప్రాణమా. వర్షంలో తడిసొచ్చారా ఏంటి? ఏమిటి వాసన వస్తుంది? మరీ ఎక్కువేం కాలేదు, కాస్త అంతే. సరే సరే, వెళ్ళి దాన్ని తీసుకురా. బాగా చలి పెడుతుంది, ఏం చేయాలి? చూస్తారు, వదలండి చెప్తే. అయ్యో, ఏమండి వర్షం పడడం వల్ల జారుతుంది, చూసుకొని వెళ్ళండి. అయ్యో, ఏమిటి, ఏమైందండి మీకు? అయ్యో, చెప్తే వినండి. పాపం, ఇక దీనికి ప్రాణం రాదా అన్నయ్య? చచ్చిపోయింది కదా, మళ్ళీ ఇంకెక్కడి నుంచి ప్రాణం వస్తుంది? పాపం కదా, ఏం దిగులు పడకు. ఏటి దగ్గర చాలా చేపలుంటాయి, నేను నీకు పట్టిస్తాను. ఎప్పుడు? ఇప్పుడే పట్టిస్తాను. కానీ అమ్మ వెళ్ళనిస్తోందా? దానికి ఒక దారుంది మాలో. ఏంటి, ఇప్పుడే వెళ్ళి చెరువులో స్నానం చేయాలని చెప్పు. మొండితనం వెయ్యి, వెంటనే అమ్మ ఒప్పుకుంటుంది. అమ్మ వస్తుంది, కానీ ఏడు ఏడు. ఏం చేస్తున్నారు? స్కూల్కి టైం అవుతుంది. చూడు, ఊరికే ఏడవకూడదమ్మా. మణికంట, నువ్వేగా అన్నావు ఈరోజు స్కూల్లో ఏదో పోటీ ఉంది, త్వరగా వెళ్ళాలి అని. రిపబ్లిక్ డే అమ్మా, నేనే స్కూల్ లీడర్ని, అక్కడికి వెళ్ళి నేనే పాడాలి. ఇవన్నీ నీకేం తెలుసు. సరే, నువ్వెందుకు ఏడుస్తున్నావమ్మా? అందులో చేప చచ్చిపోయింది. ఓ అలాగా, సరే మీ నాన్నకి చెప్పి ఇంకో చేప తెమ్మంటాను. లేదు, నాకు ఇప్పుడే కావాలి. ఏమండి, వీళ్ళిద్దరు ఒకటే గొడవ చేస్తున్నారు చూడండి. వీళ్ళిద్దరు చదువు మీద, నా ఒక్కదానికే కాదు మీకు కూడా శ్రద్ధ ఉండాలి. ఏంటి, ఏమైంది ఇప్పుడు? మాలు పెంచుకుంటున్న చేప చచ్చిపోయింది. అంతేనా? అయితే ఏంటి, నాన్న మీకు బోల్డ్ అని చేపలు పట్టిస్తాడు, సరేనా? వద్దు నాన్న, నేను వెళ్ళి పట్టుకొని తీసుకొచ్చి. వెళ్ళరా, వెళ్ళి పట్టివ్వు. చాలా మంచివారు వాళ్ళు. చిన్నపిల్లలే, చిన్నపిల్లలంటే అలాగే ఆడుకుంటారు, అప్పుడే మంచి చెడు తెలుస్తుంది. ఇది పట్టుకోవే. ఏం పిల్లలరా మీరు, ఏమిటి నీళ్లతో ఆటలు? పైకి వెళ్ళండి, వెళ్ళండి. కాసేపే కదా మేము ఆడుకొని వెళ్ళిపోతాం. రే, మాట్లాడకుండా పైకి వెళ్ళరా, వెళ్ళు. నీళ్ళన్ని నాశనం చేస్తున్నారు. వీళ్ళ గొడవతో పడలేను, నేనే ఇక్కడ నుంచి వెళ్తే మంచిది. ఏంటి జానకి, పిల్లల మీద కోపడి వెళ్తున్నావా ఏంటి? మరేమిటి, పిల్లలు నీళ్ళలో ఆడుకుంటే మంచిదే కదా, దాన్ని చూస్తుంటే మనకు సంతోషమే కదా. ఆడుకునే వయసులో పిల్లలు ఆడుకోవాలి, ఆ విషయం వినలేదా నువ్వు? అబ్బా, న్యాయం చెప్పడానికి వచ్చారు చూడు. నీకే నలుగురు చెప్తున్నారు, నువ్వు నాకు చెప్పడానికి వచ్చావా? నీ పనేదో చూసుకొని వెళ్ళు. జాగ్రత్తగా వెళ్ళు. పిల్లలు, నేను కూడా మీతో వచ్చి ఆడుకుంటాను. అర్థం ఇక్కడ పెట్టమ్మా. మాలు, నువ్వు నా పెన్సిల్ చూసావా? నేనేం తెలియదు, అది నీ బాక్స్ లోనే ఉంటుంది. పోయింది పోయింది అంటూ ఎన్ని పెన్సిల్స్ కొని పెట్టాలి నీకు? దొరికింది. బాలు త్వరగా రా, ఇదిగో వస్తున్నాను. వెళ్తావా నాన్న? నిన్న కలర్ పెన్సిల్స్ కొని తెచ్చారా? నేను నిన్న కలర్ పెన్సిల్ తీసుకొచ్చానే, దాన్ని ఎక్కడ పెట్టాను?
ఎందుకు మీరు ఇప్పుడు అబద్ధాలు చెప్తున్నారు? మీరు కొనుక్కొస్తేనేగా ఉండడానికి. ఇప్పుడు గుర్తొచ్చింది, నాన్న తీసుకొస్తాడు సరేనా? అటువైపు చాలా పువ్వులున్నాయి, వెళ్ళి కోసుకుందామా? మనం వెళ్ళి కోసుకోవాలి మాలు. కొంచెం త్వరగా రా, ఇదిగో ఇది పట్టుకో. త్వరగా రా, అక్కడ చేపలున్నాయి పట్టుకోవాలి. ఇదిగో వీటిని పట్టుకో. ఎన్ని చేపలున్నాయి, వారేగా పట్టుకోండి. చాలా చేపలున్నాయి, ఇక్కడ ఉన్న అన్నిటినీ పట్టేసుకుంటాను. పట్టుకున్నాను, జారిపోయింది. త్వరగా చేపని పట్టుకో. అరే తడిచిపోయా, ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావటం లేదు. మనకు స్వాతంత్ర దినోత్సవం ఎంతో మంది వీరులు కష్టపడటం వల్ల లభించింది. మన ఇండియా మనకి సొంతం అయింది. ఇటువంటి ఇండియాని, ఇందులో ఉన్నటువంటి చట్టాన్ని, ఈ పౌరులమైనటువంటి మనం అందరం కూడా రక్షించాలి. అది మన బాధ్యత కూడా. ఎంతో మంది వీరుల కష్టం వల్లే ఈ రోజు మనం స్వాతంత్ర్యంగా జీవిస్తున్నాం. రకరకాల భాషల వాళ్ళు, వేరే వేరే మతాల వాళ్ళు అందరం కలిసి ఈ ఊర్లోనే జీవిస్తున్నాం. జాతి మత భేదాలు లేకుండా, ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా మానవులంతా ఒకేలా జీవిస్తున్నాం. కొన్ని ఏళ్ల క్రితం కొంతమంది మహాత్ముల వల్ల, వాళ్ళ పూర్తి సహకారంతో మన భారతదేశం మనకి సొంతమైంది. ఇలాంటి భారతదేశాన్ని, భారతదేశంలో ఉన్న నియమాల్ని, భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కలిసి మన దేశాన్ని నిలబెట్టాల్సింది మన అందరి బాధ్యత. కొంతమంది మహాత్ముల వల్ల సృష్టించబడిన మన భారతదేశం స్వచ్ఛమైన గాలిని పీలుస్తున్నాం, పలు భాషలు మాట్లాడుతున్నాం, ఎన్నో రకాల మతాలున్నాయి. కాబట్టి నేను ఒక ఇండియన్ అని చెప్పుకోవడానికి గర్విస్తున్నాను. నేను భారతీయుడని చెప్పుకోవడం సంతోషం. ఏంటరే బుద్ధుందా నీకో, నువ్వు స్కూల్ లీడర్ ఆ విషయం మర్చిపోయావా? ఈ రోజు ఎంత ముఖ్యమైన రోజో నీకు గుర్తులేదా? నిన్ను స్కూల్ లీడర్గా చేశాను చూడు, నా తప్పు. ఎప్పుడు ఇలా చేయవు కదరా. ఎలాంటి వేషంతో వచ్చాడు చూడు, బట్టలంతా తడుపుకొని. నీ ఇష్టానుసారం రావడానికి ఇదేమైనా సత్రమా? ఏం చేయాలో నాకు తెలుసు. ఇలాంటి వాళ్ళతో మాట్లాడక కూడా నాకు నచ్చదు. ఈ రోజంతా నువ్వు ఆఫీస్ గుమ్మంలో నుంచో, పిల్లలంతా నిన్ను చూసి ఎగతాలు చేస్తుంటేనే నీకు బుద్ధి వస్తుంది. వెళ్ళరా, వెళ్ళి నుంచో. ఇదిగోమ్మా. ఓకే సార్. నేను నీ రుణం తీర్చుకోలేను బాబు. ఏమంటున్నారమ్మా? సార్, ఉదయం పాప స్కూల్కి వచ్చేటప్పుడు నీళ్ళల్లో పడిపోయింది. చెప్పమ్మా, అసలు ఏం జరిగింది? మంచి పని చేసావురా.
నువ్వు ఈ స్కూలుకు మాత్రమే కాదురా, ఈ ఊరికే గొప్పవాడివి. నువ్వు చేసిన ఈ పనికి ఈ స్కూల్లో ఉన్న వాళ్ళంతా గర్వపడుతున్నారు తెలుసా. వర్షం రాత్రి ఎన్నో ఆశలు రేకెత్తిస్తోంది. ఈ రోజు అద్భుతంగా గడవబోతోంది. కృతజ్ఞతలు ఎవరికి చెప్పాలో తెలియడం లేదు. ఈ అద్భుతమైన రాత్రి ఇలాగే ఉండాలి. ఇలాంటి రోజు నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఇలా ప్రతిరోజు ఉంటే అందరూ నీకు ఎప్పటికీ బానిసలుగా ఉంటారు. మీరు ఆలస్యం చేయకుండా త్వరగా ఇంకోటి కూడా తీసుకురండి. అందరికీ ఫుల్గా పోసిపో, ఈరోజు ఖర్చంతా నాదే. ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఎందుకంటే నా కొడుకు వల్ల. నీ కొడుకు వల్లేనా? నువ్వే కాదు, ఈ ఊరి వాళ్ళందరూ సంతోషంగా ఉన్నారు తెలుసా. వాడు నీకు కొడుకుగా పుట్టడానికి నువ్వు ఎంతో పుణ్యం చేసుకుని ఉండాలి తెలుసా. అది మీరేం చెప్పక్కర్లేదులేండి. భాస్కర్, నేనెప్పుడు తీసుకెళ్తాను కదా దాన్ని పో. అరే, అది ఎప్పుడో సిద్ధం చేసి ఉంచాం. ఒక నిజం చెప్పమంటారా, ఈ కొట్టులో దొరికేదాన్ని తిని తిని నా భార్య ప్రతిరోజు ఇదే కావాలంటుంది. ఇలా ఉప్పు కారం లేకుండా జీవితం తీస్తే మజా ఉంటుందా లేదా చెప్పు. ఏంటి శశి, నువ్వేంటిక్కడ? ఈ కొట్టులో దొరికే సారాయి దాని వాసన్ని నువ్వు సంపూర్ణంగా ఆస్వాదించచ్చు. ఉడత కాసుకి తృప్తిగా ఇరుగా. ఇప్పుడు నేను బయలుదేరుతాను. సంతోషంగా వెళ్ళేదా. బాయ్ బాయ్. బయట వర్షం ఎక్కువగా పడుతున్నట్టుంది. అరే టీచర్ గారా, రండి లోపలికి రండి. లేదు పర్వాలేదండి, మాస్టర్ గారి ఇల్లు పక్కనే ఉంది, వెళ్ళాలి. నేను వెళ్ళి చూశాను. ఇప్పుడు ఎలా ఉన్నారు? అలాగే ఉన్నారు. పాపం వయసు అయిపోయింది కదా. అవును, ఏం చేస్తాం చెప్పండి. అవును, మీ పిల్లలు ఎక్కడికి వెళ్ళారు? లోపలే ఉన్నారండి, భోంచేస్తున్నారు. పిలుస్తాను. మణికట్ట, నీకోసం మీ టీచర్ గారు వచ్చారు. టీచర్ అమ్మా, ఏంటి బయట నుంచున్నారు, లోపల కూర్చోండి. వద్దండి, పర్వాలేదు. వాళ్ళు ఇక్కడ లేరా? రేణుకా, రేణుకా. వస్తున్నానండి. చాలా మంచి పని చేసావు బాబు, ఇలా రానానా. మీ అబ్బాయి లాంటి మంచి మనిషిని నేను ఇంతవరకు చూడలేదు. ఇది టీచర్ గారి బహుమతి. నువ్వు బాగా చదువుకోవాలి మణికంట, ఇక నేను వెళ్ళొస్తానండి. అయ్యో, టీ తాగి వెళ్ళండి, నేను ఇంకోసారి వస్తానండి. నువ్వు కూడా మీ అన్నయ్యలాగా చదువుకోవాలి. అలాగా, వెరీ గుడ్ గర్ల్. వస్తానండి, వెళ్ళొస్తాను. చూసావంటే నా కొడుకు చూసావా? అస్సర్లేండి, ఇప్పుడు మాత్రం మీ అబ్బాయా. త్వరగా పదమ్మా. మాలను త్వరగా వెళ్ళమని చెప్పండి. త్వరగా రావే, పడవ వెళ్ళిపోతుంది. జాగ్రత్త కూర్చో. నేనే ముందు ఎక్కుతాను, జాగ్రత్తగా ఎక్కు. మాలు త్వరగా ఎక్కు రా, ఇక్కడ ఖాళీ ఉందిరా. జాగ్రత్త కూర్చో, వెళ్దాం. నారాయణనా, ఈ మేళం అంతా ఎక్కడికి వెళ్తోంది? శ్రీశైలంలో గుడి ఉంది కదా, అందరూ అక్కడికి వెళ్తున్నారు. ఏవయ్యా, తీయద్దు, నేను వస్తున్నాను, ఉండు.
ఇదిగో కాస్త దీన్ని దింపుకో. ఏవయ్యా పట్టుకోండి, జాగ్రత్తగా పెట్టండి, పళ్ళు నలిగిపోతాయి. ఒట్టగా దీన్ని తీసుకోండి. ఇదిగో ఇవన్నీ ఆవై పెట్టండి. తొందరగా వచ్చాయి. వచ్చేస్తాను. ఎక్కువ అలసట చేయకో, తొందరగా వచ్చాయి. ఒక్క అరటికలు తీసుకొస్తున్నాను అంతే కదా, ఈ మాత్రం తొందర పడతావు ఎందుకు? ఆగో, ఏమయ్యా పట్టుకో. ఇంకా ఏంటలా చూస్తున్నావు, త్వరగా తీ. వర్షం బాగా పడుతోందే. అరే వర్షం పెద్దదవుతుంది, ఈ వర్షంలో పిల్లల్ని ఎలా స్కూల్కి పంపడం? నేను అదే అనుకుంటున్నాను, ఈ రోజు పిల్లల్ని స్కూల్కి పంపదు. అయ్యో ఈ రోజు నాకు లెక్కల ఎగ్జామ్ ఉంది నాన్న, నేను బాగా చదువుకున్నాను, వెళ్ళకపోతే మాస్టర్ బాగా తిడతారు. ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు స్కూల్కి వెళ్ళక్కర్లేదు. అన్నయ్య నువ్వు వెళ్ళకు, అడవిలో వదిలి ఆడుకుందాం. నేను వెళ్ళాల్సిందే, లేకపోతే మాస్టర్ ఊరుకోరు. నువ్వు ఉంటో స్కూల్ వరకు వచ్చి దిగబెడతాను. సాయంత్రం మర్చిపోకుండా పిల్లల్ని తీసుకురండి. సరే వర్షం ఇటు ఇలా పడుతుంది పద. జాగ్రత్త. పెద్ద వర్షం కురుస్తుంది, స్కూల్కి వెళ్ళేసరికి లేట్ అయిపోతుందేమో. ఈ పాటికి అందరూ వచ్చేసింటారా? తొందరగా రారా, వెళ్ళి చూద్దాం. ఏటన్నా ఇంత పెద్ద వర్షంలో ఎక్కడికి వెళ్తున్నారు? వీడిని స్కూల్లో వదిలిపెట్టడానికి. వర్షం ఇంత పెద్దగా వస్తుంటే స్కూల్ ఉంటుందా? ఏం చెప్పమంటావు, నా మాట వింటే కదా. అయినా వెళ్ళి చూసొస్తాను. వెళ్ళే దారిలో నది వేగంగా పారుతుంది, జాగ్రత్త. వీటిని ఎక్కడివ్వాలి నాతో చెప్పు, ఇస్తాను. ఇంత వర్షం పడుతుంటే ఎక్కడికని వెళ్ళామను? వర్షం ఇలాగే పడుతూ ఉంటే నదిలోకి నీళ్ళు ఎక్కువగా వస్తాయి కదా, ఇటువైపు ఏమో దారే తెలియనంతగా నీళ్లు పాడుతున్నాయి. ఈ వర్షం ఇలాగ పడిందంటే ఎంత నష్టం జరుగుతుందో ఎవరికి తెలుసు. కొడికాలం కదా, ఇట్లాగే ఉంటుంది అనుకుంటా. వీణి నేను స్కూల్లో దిగుబెట్టొస్తాను. సరే అన్న, ఇళ్ళరా. వర్షం ఇలా వస్తుంది, ఎలా క్లాస్ తీయడం? ఇంకేం చేయాలి మరి? లేకపోతే పిల్లలు వచ్చేసింటారు కదా, ఎలా క్లాస్ చెప్పడం? క్లాస్ నిండా నీళ్ళే ఉంటాయి కదా, ఏం చేద్దాం? మన స్కూల్ ఎలాంటిది? వర్షంలో ఆడకండి, పదండి లోపల పదండి, వెళ్ళండి. వర్షం ఇంత పెద్దగా పడుతుంది. ఎందుకయ్యా నువ్వు నన్ను అలా చూస్తున్నావు? నీ అదవ సూపులకి కొత్తగా వచ్చిన రాజకీయ నాయకుడు కూడా రిజైన్ చేసి ఇంటికి వెళ్ళిపోతాడు. వాడు పాటలన్నీ బాగానే పాడుతున్నాడులే. వర్షం వస్తే వరదలు వస్తాయి కదా, నదిలో నీళ్ళన్నీ ఊరిని ముంచేస్తాయో ఏంటి? మీరేమైనా చెప్పండి, మందులో ఉన్న కిక్కు వేరెందులోనూ లేదు, ప్రపంచమే మన చేతిలో ఉన్నట్టుంటుంది. ఈయన్ని చూస్తుంటే నాకు ఎందుకో మంచోళ్ళు అనిపించడం లేదు. మోహన్ చూసి జ్యోతిష్యం చెప్తున్నావు, నువ్వు అంత గొప్పవాడువా?
నాలుగే సంవత్సరాల క్రితం వర్షం వచ్చినప్పుడు ఆ వరదల్లో చాలామంది కొట్టుకుపోయారు తెలుసా? ఆ వరదలో మనకు కావలసిన వాళ్ళు ఎంతమంది ఇరుక్కున్నారో నీకే తెలుసు కదా. ఇలా వర్షం పడితే అందరికీ కష్టమే. స్కూల్లో చదివే పిల్లలు స్కూల్కి ఎలా వెళ్తారు చెప్పు. ఏం చెప్పమంటావు వాసన? నేను ఇప్పుడే వస్తారే. నువ్వెక్కడికి వెళ్తున్నావు? ఏం చేస్తున్నావురా? దాన్ని తలుచుకుంటున్నావా? నీ కలలు కలలుగానే మిగిలిపోతాయి. ఎందుకక్క? కూతుర్ని పెద్ద చదువులు చదివించి దానికి తగ్గ మగుడిని తీసుకొస్తా అంట మీ బావగారు. పాలు బాగా కాగబెట్టావా? ఆ అవునమ్మా. ఏమి చిత్ర? చిత్ర ఏంటమ్మా ఇది? నిద్రపోయే టైం అయింది. ఎప్పుడైనా తొందరగా లేచి చదివేవా నువ్వు? 10 నిమిషాలమ్మా. మొదట పిలిచినప్పుడు 10 నిమిషాలని చెప్పావు, లేగవే. ఎందుకమ్మా ఇలా ఇసుకిస్తున్నావు? ఎప్పుడు లేచి చదువుకోవాలో నాకు తెలీదా? ఎందుకు ఇలా ఇసుక్కుంటున్నావు? బాగా చదవచ్చుగా. నీకన్నా ఎక్కువ మార్కులు తీసింది ఆ పిల్ల. చదివే పనికన్నా నీకే పని ఉందే? లేకపోతే ఆ అమ్మాయి కన్నా 1 మార్క్ ఎక్కువగా తీసుకో, తర్వాత నిద్రపో. నానా చూడండి నానా, ఎవరి పేరు అయితే నాకు నచ్చదో తన పేరు చెప్పే నన్ను పోలుస్తోంది. చెప్పాలి, వాడు చదువు విషయాలు తలదూర్చదని. వెళ్ళి నీ పని చూసుకో. అమ్మాయి మంచికే కదా నేను చెప్పాను. నేనేదైనా నోరు తెరిస్తే ఇద్దరికి నచ్చదు. ఎలాగో పోండి. ఈ 10వ తరగతి పరీక్షలో నీకే 1st మార్క్ వస్తుందమ్మా. మీ నాన్న ఇప్పుడు నీతోనే ఉంటారమ్మా, నువ్వేం దిగులు పడకు. ఇప్పుడు నీకు సంతోషమేగా. చిత్ర చెప్తోంది ఇందు ఎప్పుడు ఎక్కువ మార్కులు తీస్తుంది. రేపే ఆఖరి పరీక్ష, తను పరీక్ష రాయకూడదు. దానికి ఏమైనా దారి ఉంటే చెప్పు. తను పరీక్ష రాయకూడదండి, ఇప్పుడు అదొక్కటే మార్గం. అదేరా నేను చెప్తుంది, దానికి ఏమైనా దారి ఉంటే చెప్పు. అది మీ దగ్గరే ఉందండి. రే అర్థమయ్యేటట్టు చెప్పరా. మీరు గంజా ఇచ్చి పిచ్చోడిని చేసి సంకెళ్ళేసి ఉంచారు కదా మీ తమ్ముడు ఖాళీని. అయ్యగారు నేనం లేదండి, మీరు సొమ్ము కోసం ఆశపడి మీరే అలా చేశారని ఊరోళ్ళందరూ అనుకుంటున్నారండి. అలా అన్నవాడు ఎవడైనా నాకు దొరికితే వాడి తల నరికి కాస్తారు పంపిస్తారా? సరే వదిలే, నువ్వు ఏం చెప్పదలుచుకున్నావో అది చెప్పు. మీ తమ్ముడికేసిన సంకెళ్ళు విప్పేసేయండి అయ్యా. ఏయ్ సంకెళ్ళు తీస్తే చాలా ప్రమాదం రా, ఎవరిని చూసినా సరే కరిచి చంపేస్తాడు రా. వాడు ఒక మృగం, ఆ విషయం నీకు తెలుసు కదా. ఇప్పుడు కావాల్సింది అదేనండి. రేపు అట్టి తోటకి నీళ్లు పోయడానికి మా బావ వస్తాడండి. ఆ సమయం చూసి మీ తమ్ముడికి ఎక్కువ గంజా ఇవ్వండి. కోరికి చంపేస్తాడని చెప్పారు కదా, అది జరగాలి. అది సరేరా, మీ బావని వాడు కలవటం వల్ల మనకేంట్రా లాభం?
మీరే అర్థం చేసుకుంటారు లాభం ఏంటని. అయ్యగారు, మీకోసం నేనే ఆలోచించి వేసిన పథకం ఇది. నా కోసమా? అది జరగదని చెప్పరా? ఆ పిల్ల చదివి పెద్దదైతే దాని నీడను కూడా నువ్వు తాకలేవురా. తను నీకు కావాలి అంతే కదా. ఏవైనా సరే నీ ప్లాన్ నాకు బాగా నచ్చిద్రా అయ్యగారు. కూలీ తీసుకునేవాడు కూతురు, కూలీ ఇచ్చేవాడు కూతురు కన్నా గెలుపు అనేది ఉండకూడదు. భగవంతుడా అందరినీ కాపాడు తండ్రి. నిన్నే ఎంత ముద్దుగా నిద్రపోతుందో చూడు. ఏమే? ఏయ్ లేవే. అయ్యో, నిద్రపోయేటప్పుడు ఏంటి ఊరికే నసా? నాకు నీ గురించి తెలీదా? అమ్మా ఇందు లేమ్మా, ముందు తాగమ్మా, టైం అయిందో తెలుసు కదా. ఏంటి, బాగా చదివావు కదా, బాగా రాయాలి. ఏమ్మా బాగా రాస్తావు కదా. సరే నాన్నా. నువ్వు నా మాట నిలబెట్టాలి. ఎవరో కూర్చున్నట్టుగా ఉంది, ఎవరై ఉంటారు? ఎవరు ఎవరా నువ్వు? ఏయ్ అడుగుతున్నానుగా, ఎవరా నువ్వు? అడుగుతున్నాను, సమాధానం చెప్పవా? ఏయ్ ఎవరా నువ్వు? ఏయ్ అడుగుతున్నానుగా, సమాధానం చెప్పరా, ఎవరా నువ్వు? Oh, my God.
కాళీ గడుకు మత్తెక్కు అయిపోయినట్టుంది. తోటలో ఎవరో దాడి చేశారక్క. అయ్యో ఏమంటున్నావురా? అవునక్క, నాకు చాలా భయంగా ఉందక్క. అయ్యో నేను ఇప్పుడు ఏం చేయాలి? ఒరేయ్, నువ్వు ముద్దులక్ష్మి దగ్గరికి వెళ్ళి బండి తీసుకొని త్వరగా వచ్చే. నాన్నకేమైందమ్మా? నాకు మాత్రం ఏం తెలుసు, వాడు ఇప్పుడేగా చెప్పేస్తున్నాడు. నువ్వెక్కడికి వెళ్లకుండా ఇక్కడే ఉండు. ఎలామా, ఈ రోజు నా ఆఖరి పరీక్ష, నేను చదువుకుని గొప్పదాన్ని అవ్వాలనేగా నాన్న కష్టపడ్డాడు, నేను వెళ్లే తీరాలి. ఏంటే పెద్ద పరీక్ష, అది రాయకపోతే ఏమైనా అవుతుందా? మీ నాన్న ప్రాణం ముఖ్యమా, నీకు చదువు ముఖ్యమా? రే రే అంజీ, లేరా వీడు అవసరానికి లగోడే. రే లేరా, నిన్నేరా రారా, నువ్వు లేచెల్లి దనక దగ్గర నేను అడిగానని డబ్బులు తీసుకురాపో. లేరా నానా, లే. అమ్మా వాణ్ణి పాపను చూసుకోమనమ్మా, నేను పరీక్ష రాసి వస్తానమ్మా. వాడు అలాగే పసిపిల్లని చూసుకుంటాడు, అది జరిగే పని కాదు. నువ్వు ఇక్కడే ఉండు, జరుగు. అమ్మా అర్థం చేసుకోమ్మా, నేను పరీక్ష రాయాలమ్మా. నువ్వు కాలు బయట పెట్టావంటే నరికేస్తాను. పరీక్షలు గిరీక్షలు అంటూ బయటికి వెళ్ళావా, చంపేస్తాను. జాగ్రత్త, నేను పరీక్షకి వెళ్ళే తీరాలి, నన్ను వెళ్ళనివ్వండమ్మా. నువ్వు ఎలా వెళ్తావో నేను చూస్తానే. అమ్మా డబ్బులు తీసుకురమ్మంది. ఎందుకురా? తెలీదు, అర్జెంటుగా తీసుకురమ్మంది, త్వరగా. కొట్టుకి ఇంకా పాలే రాలేదు, ఇంతలో డబ్బులు కొచ్చేశావు, అంత మా కర్మ. పిల్లకి పాలు పట్టాలి, ఆ గిన్నెలో ఉన్న పాలు ఆరబెట్టి పట్టమని చెప్పు, పాలు పితికి టీ కొట్లా ఇవ్వమని చెప్పు. మా నాన్నకి ఏం కాకుండా చూసుకో, నేను చదివి గొప్పదాన్ని అవ్వాలన్నదే మా నాన్న కల. ఈ రోజు నా ఆఖరి పరీక్ష, ఈ పరీక్షకి వేరే టీచర్లు వస్తారు, లేట్గా వెళ్తే లోపలికి రానివ్వరు. పనులన్నీ చూసుకుని సరిగ్గా సమయానికి స్కూల్కి వెళ్ళేలాగా నువ్వే చూసుకోవాలమ్మా. అయ్యో అప్పుడే 7:30 అయిపోయిందా?
పది గంటలకి పరీక్ష మొదలు పెట్టేస్తారు. గంటన్నర లోపల పనంతా చూసుకుని స్కూల్కి వెళ్ళాలి. చూసారా సార్ ఎలా కారుతోందా? నాలుగైదు క్లాసుల్లో ఇదే పరిస్థితి. వర్షం రాకముందే పాత పెంకుల్ని మార్చి కొత్త పెంకుల్ని వేయమని మీకు చెప్పాను కదా, ఇంతవరకు ఎందుకు చేయలేదు చెప్పండి. నేను చెప్పినప్పుడంతా రేపు ఎల్లుండి పోయారు, ఇప్పుడు ఏం జరిగింది చెప్పండి. కొద్ది మంది పిల్లలే కదండి ఉన్నారు, వాళ్ళు వర్షంలో తడవకుండా కూర్చోపెట్టండి. మనం రిస్క్ తీసుకోవద్దు సార్, ఒక్కచోటే కురవడం లేదు, స్కూల్ మొత్తం వర్షం పడుతోంది. ఏదైనా జరిగితే మనమే సమాధానం చెప్పాలి. అవును, టీచర్ చెప్పేది కరెక్ట్. చూస్తూ ఉంటే వర్షం ఇంకా ఎక్కువయ్యేలా కనిపిస్తోంది సార్. సార్, పిల్లలందరూ బాగా భయపడుతున్నారు, అక్కడ పెంకులు పగిలి నీళ్లు పడుతున్నాయి. నువ్వు బెల్ కొట్టే. అలాగే సార్, మరొక విషయం, దూరంగా వెళ్ళే పిల్లల్ని ఒంటరిగా వదిలిపెట్ట. సరే సార్, కాస్త జాగ్రత్తగా చూసుకోండి. అలాగే సార్. చెప్పాను కదా వర్షం బాగా పడుతోంది. ఇప్పుడేం చేయాలి నాన్న? ఏంట్రా ఎవరు కనిపించట్లేదు? బాగా వర్షం వస్తుంది, పడే వాళ్ళు ఎవరు రాలేదా నాన్న? అయితే మనం ఇంటికి వెళ్ళలేమా? మనము తోట వైపుగా ఇంటికి వెళ్ళిపోదాం. సరే పద, పదండి వెళ్దాం. బాగా వస్తుంది పద. పెద్ద వర్షం వస్తుంది, వాళ్ళకి వెళ్ళకు అని చెప్పాను, విన్నావా? నువ్వు వెళ్ళేది కదా. ఎవరైనా సహాయం చేయండి అన్నా.
చెప్పేది వినండి. అయితే వెళ్ళాలని నిర్ణయించుకున్నావా? అవును సార్. ఇదిగో సార్. బాగుండు. నేను వెళ్ళొస్తాను. నువ్వు ఎక్కడున్నా బాగా చదువుకోవాలి. వెళ్ళొస్తాం సార్. వర్షం వల్ల కొట్టుకుపోయింది కేవలం అక్కడున్న వాళ్ళ ఇల్లు వాకిళ్ళు మాత్రమే కాదు, జీవించాలన్న ఆశను కూడా ఆ వరద తనతో తీసుకెళ్లిపోయింది. తన ప్రాణానికి ప్రాణమైన భార్యని కూతుర్ని పోగొట్టుకున్న అతను ఇక్కడ ఉండడానికి ఇష్టపడడం లేదు. మరొక ఊర్లో మరొక ప్రదేశంలో తన కొడుకుని కాపాడుకోవడం కోసం బయలుదేరి వెళ్ళాడు. అతను తన కొడుకు కోసం జీవించసాగాడు. డాక్టర్ వరుణ్ వచ్చారు. అలాగా, నువ్వు వెళ్ళు, నేను వెనకే వస్తాను. చెప్పేది విను. నాన్న చెప్పిన మాట విన్నానా? ఇలా చూడు, చెప్పేది నీకే. అరే పడుకో, పడుకో, నా మాట విను. చెప్పేది విను బాబు. ఏమిటి ఏమిటి వరుణ్, ఏమైంది నీకు? ఎందుకు మీ అమ్మ నాన్నతో గొడవ పడుతున్నా చెప్పు. నీకేం కావాలి నాన్నా? అంతే కదా, ఐస్ క్రీమ్ కొనిస్తే సరిపోతుంది. నువ్వు పడుకో. చెప్తున్నారుగా, కాలు చెప్పుకు పడుకో. నువ్వు నిద్రపో. నిద్రస్తే నిద్రపో నానా, బాగా నిద్రపోవాలి. తను నిద్రపోనివ్వండి, మీరు రండి. అలాగే డాక్టర్. పిల్లల్ని పాడు చేసే అనేక రకాల డ్రగ్స్ ఇప్పుడు అన్ని చోట్ల దొరుకుతున్నాయి. చిన్న చిన్న టీ షాపుల్లో కూడా దొరుకుతున్నాయి. ఐస్ క్రీమ్లోను చాక్లెట్స్లోను వరుణ్కి వాళ్ళు ఇచ్చింది ఒక రకమైన డ్రగ్. ఇప్పుడు ఎంతో మంది పిల్లలు వాళ్ళ చేతుల్లో చిక్కుకున్నారు. ఇదంతా పేరెంట్స్ కేర్లెస్ వల్లే జరిగింది. మాకు ఒకే ఒక అబ్బాయి అండి, అందువల్ల వాడిని చాలా గారాభంగా పెంచాం. ఈ మాటే పేరెంట్స్ అందరూ నాతో చెప్తున్నారు. పిల్లలు పెద్దవాళ్ళు కాకముందే వాళ్ళు అడిగినవన్నీ కొనిచ్చి వాళ్ళ జీవితాన్ని పాడు చేస్తున్నారు. వాళ్ళు అడిగినవన్నీ కొనిస్తేనే వాళ్ళ మీద ప్రేమ ఉందని అర్థం కాదు. పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్న కొద్దీ వాళ్ళ కోరికలు కూడా పెద్దవవుతూనే ఉంటాయి. వాళ్ళ కోరికల్ని మొదట్నుంచి కంట్రోల్లో ఉంచడమే మంచిది. అంతేకాకుండా మన పరిస్థితి కూడా వాళ్ళకి వివరించాలి, అప్పుడే వాళ్ళు అర్థం చేసుకుంటారు. అదే పద్ధతి. దిగులు పడకండి, వరుణ్ గురించి ఇంకా కొన్ని డీటెయిల్స్ నాకు కావాలి. రండి. Thank you.
రారారా. నాన్నకో ముద్దివ్వు, అమ్మకివ్వు, బంగారు తల్లికి చాక్లెట్ వద్దా. ఇదిగో బంగారం, నీకు ఇష్టమైన చాక్లెట్. వీళ్ళందరూ నీ ఫ్రెండ్సా? చాక్లెట్లు వాళ్ళకు కూడా ఇవ్వు. ఇవ్వమ్మా. అందరూ రండి, రండి రండి రండి. ఇది నీకు, ఇది పాపకు. ఇప్పుడు సంతోషమా? విలసమా? మీ అమ్మాయి రోజీ హ్యాపీగా ఉన్నట్టుంది. తీసుకోండి మేడం, తాతయ్య తీసుకొచ్చారు మై ఫేవరెట్ చాక్లెట్. రండి తాతయ్య, ఇక్కడ చూడడానికి చాలా ఉన్నాయి. ఇంకా చూడాల్సింది ఉందా? రండి విలసం. ఇంకా ఎవరెవరికి ఇవ్వాలి? ఎలా ఉన్నావు అభిషేక్? ఫైన్ డాక్టర్, షీఈస్ ఓకే. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ హర్ బ్యాక్. తను చాలా తెలివైంది, తీసుకువెళ్ళడానికి తొందరపడుతున్నట్టున్నారు. నేను వెళ్ళి కావాల్సిన ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేస్తాను, వెళ్ళి కూర్చోండి. ఓకే డాక్టర్. రా, అలా వెళ్తే మాట్లాడుకుందాం. ఆ పాప చూడడానికి ఎంత అందంగా ఉందో, తనకి జబ్బు ఉందంటే ఎవరు నమ్మరు. ఎస్, నిజానికి ఆ అమ్మాయికి ఎటువంటి వ్యాధి లేదు, వాళ్ళ పేరెంట్స్కే. చూసారా, పిల్లలందరూ ఏదో ఒక రకంగా తల్లిదండ్రులు పట్టించుకోకపోవడం వల్లే ఇక్కడికి రావాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ తర్వాత బాధపడుతున్నారు. వరుణ్ది కూడా నిజం చెప్పాలంటే అదే పరిస్థితి. ఉదాహరణకి కొన్ని విషయాలు చెప్తాను, అది విన్నాక మీకే అర్థమవుతుంది తను ఇక్కడికి రావటానికి కారణం ఏమిటి అని. వరల్డ్ చూసారంటే 25 కంట్రీస్లో బిజినెస్ కాంట్రాక్ట్లో ఉన్న ఐటీ కంపెనీ యొక్క మాస్టర్ బ్రెయిన్. ఇప్పుడు మీరు చూసారుగా, రోజీ వాళ్ళ నాన్నగారు అభిషేక్. చిన్న పాప నిద్రపోతోందా? ఏంటి ఇలా నిద్రపోతున్నావు? టైం ఇప్పుడు 7 అయిందే తెలుసా? సెలవులన్నీ అయిపోయాయి, వెళ్ళాలి కదా. వద్దు తాతయ్య, నేను ఇక్కడ స్కూల్లోనే చదువుకుంటాను. ఆ కథ బాగుందే. నువ్వు చదువుకునేలాగా ఈ ఊళ్ళో పెద్ద స్కూళ్ళు లేవు కదా. నీకు చెరువులో ఈత కొట్టాలనుందా? రండి వెళ్దాం. అయితే పద. చూసి జాగ్రత్త. హాయ్, గుడ్ మార్నింగ్ రాబిట్స్. లేచావమ్మా? స్విమ్మింగ్కి వెళ్ళిపోతున్నాం. అలాగా తల్లి, అప్పుడే నా తల్లి స్నానం చేసి రెడీ అయిపోయిందే. నువ్వు స్విమ్మింగ్ పూల్ కి వెళ్ళొచ్చేలోగా నీకు ఇష్టమైన దోశలు చట్నీ రెడీ చేసి పెడతాను, సరేనా? ఈ రోజు అన్ని చేస్తారా? లవ్ యు సో మచ్ తాతయ్య. రండి వెళ్దాం, మేం త్వరగా వెళ్ళొచ్చేస్తాం. వెళ్ళిరమ్మా. నా బంగారు తల్లి.
వర్షం పట్టడం వల్ల అంతా బురదగా ఉంది. మణికంట బాగున్నారా? నేను బాగానే ఉన్నాను నానా. రండి. రోజు ఎక్కడికి వెళ్ళింది? తను లోపల భోంచేస్తుంది. మీ ప్రయాణం అంతా ఎలా సాగింది? చాలా బాగుంది. లగేజ్ అంతా ఎక్కడుంది? బండ్లో ఉన్నాయి. చూడమ్మా, మీరెళ్ళి తీసుకురండి. మీరు రండి. రండి రండి. నా బుజ్జి తల్లి. రోజ్, టీ ఏమైనా తీసుకుంటారా? ఇప్పుడే వచ్చేటప్పుడు తాగొచ్చాం. బయట మనుషులున్నారు, నేను అక్కడికి వెళ్తాను. ఓ, గ్రాండ్ ఫుడ్. నీకోసం చాలా చేసినట్టున్నారు. గ్రాండ్ ప్రిపరేషన్. ఇవన్నీ ఎవరు చేశారు? బామ్మ ప్రిపరేషన్. బామ్మ చేసిందంట. ఆసమ్. ఓకే, నేను రెడీ అవుతాను, నువ్వు రెడీ అవ్వు. ఏంటి, మూడ్ అవుట్గా ఉన్నావు? త్వరగా తిను. నిన్ను ప్రిన్స్ అంకుల్ దగ్గర వదిలేసి తర్వాత మేము జాబ్కి వెళ్ళాలి. త్వరగా కానీ. ఇదిగో ఇవ్వండి, ఇది కూడా ఉంచుకో, ఒంటికి మంచిది. అలాగేనండి. త్వరగా నానా, చూసిరా, మేము బయలుదేరుతాం. టైం ఉన్నప్పుడంతా ఇక్కడికి తప్పకుండా రావాలి. పద, ఇది ఎక్కడ పెట్టాలి? అది వాళ్ళ కారులో పెట్టు. భలే వాదు నాన్న, ఇవన్నీ ఎందుకు? రసాయనాలు వేయకుండా ఎరువేసి పెంచింది, అక్కడ దొరకదు. పద, వెళ్దాం. బామ్మ, వెళ్ళొస్తాను. తీసుకెళ్ళి కారులో పెట్టమ్మా. నాన్న, జాగ్రత్తగా వెళ్ళిరా. రోజ్, ఈ తాతను చూడ్డానికి ఎప్పుడొస్తావు? తెలియదు. నువ్వు నెక్స్ట్ టైం వచ్చేసరికి ఇప్పుడు పెంచుతున్న మొక్కలన్నీ పెద్దగా పెరిగి కాయలు కాసుంటాయి. బంగారం రానన్నా, వెళ్ళొస్తాను. వెళ్ళొస్తానన్నా. వెళ్ళిరామా. టాటా తాతయ్య. టైం అయిపోతుంది, త్వరగా ఎక్కు. లోపలికి వెళ్ళు. టాటా. రోజ్, కమ్ కమ్. పిలిచేది వినపట్టం లేదా రోజ్? వెయిట్ మమ్మీ. నో నో, యు ఆర్ ఆల్రెడీ లేట్. కమ్ ఫాస్ట్. ఆగు. ఇట్రా, వాట్ ఇస్ దిస్? వాట్? రాను రాను, నీకు డిసిప్లిన్ అనేది లేకుండా పోతుంది. కంప్యూటర్ కూడా ఆఫ్ చేయకుండానే వెళ్తున్నావు.
నిన్ను నేను నిద్రపోయాను మమ్మీ. ఈ కారణాలన్నీ నాకు చెప్పకు. డోంట్ రిపీట్ దిస్, అండర్స్టాండ్? హలో దీపక్ సార్, చెప్పండి. యా, ఆ ఫైల్ నేను చూశాను సార్. 1 వీక్లో నేను ఆ ప్రోడక్ట్ పంపిస్తాను సార్. మీరేం దిగులు పడకండి, నేను గ్యారంటీ ఇస్తున్నాను. ఏమేం సార్? సార్ సార్ యా యా ష్యూర్ సార్. ఓకే రేష్మా, ఇదిగో వస్తున్నా. ఓకే సార్. రోజ్ త్వరగా రా. అది సరే, ఇంకా రెడీ అవ్వలేదా? రాను రాను, నువ్వు మరీ చిన్నపిల్లలా తయారైపోయావు. తినటానికి నిద్రపోవటానికి షెడ్యూలే వేయటం లేదు. ఏమైంది నాన్న, ఎందుకలా ఉన్నావు? ఇప్పుడు టైం ఎంతైందో తెలుసా? 7 గంటలైంది. ఓకే, ఆల్రెడీ లేట్ అయింది, వచ్చి బ్రేక్ఫాస్ట్ చేయి. రా, ఇలా వచ్చి కూర్చో. ఇలా చూడన్న, పంచువాలిటీ మెయింటైన్ చేయాలి. ఓకే అభి, ఊరికే గారాబం చేయకు. నీ వల్లే తను ఇలా చెడిపోతోంది. నువ్వు కూడా పంచువల్గా ఉండడం నేర్చుకో, ఆల్రెడీ లేట్ అయింది. హలో ప్రిన్స్ వచ్చాడు. ఓకే గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ప్రిన్స్, ఈరోజు వెడ్నెస్డే అవడం వల్ల యూనిఫామ్ అక్కర్లేదు, డ్రెస్ తీసుకొచ్చాను. ఆ తర్వాత మర్చిపోకుండా బ్రేక్ఫాస్ట్ ఇవ్వండి, లంచ్ ఎక్కడైనా బయట కొనివ్వండి. ఓకే ప్రిన్స్, ఇందులో 5,000 ఉన్నాయి, ట్యూషన్ ఫీజు కట్టేయండి సరేనా? తర్వాత కంప్యూటర్ క్లాస్, ఇంకా డాన్స్ క్లాస్, మ్యూజిక్ క్లాస్ కి వెళ్ళంటుంది, తప్పకుండా తీసుకువెళ్ళాలి సరేనా? మీకే తెలుసు కదా, పర్ఫార్మెన్స్ లేకపోతే ఎక్కడైనా 0. వస్తున్నాను అభి, వస్తాను. పర్ఫార్మెన్స్ మట్టిగడ్డ. హాయ్ బంగారు తల్లి. హాయ్ అంకుల్. నా బంగారు తల్లి ఏంటో ఆలోచిస్తుంది. మమ్మీ గురించి మీకు తెలుసుగా, ఇంతసేపు క్వశ్చన్స్ వేస్తూనే ఉన్నారు. అది ఈ బంగారు తల్లి మంచి కోసమే కదా. అదంతా సరే, గాని నువ్వు పెద్ద అయిన తర్వాత అమ్మలా ఉంటావా లేదంటే నాన్నలా ఉంటావా చెప్పు బంగారం. అదేంటి తాతయ్య, అందరినీ చాలా ప్రేమగా చూసుకుంటాను. అలాగా అయితే పని జన్మలను మహారాణి అయి ఉంటావు. ఇంకా బ్రెడ్ తినలేదా నువ్వు? రోజు బ్రెడ్ బ్రెడ్ జాము, అది విఐపి ఫుడ్ కదా, తొందరగా తినమా తిను. ఇదిగో చిట్టి బంగారం తిను. అంకల్, మీ ఇంట్లో మార్నింగ్ ఏం తింటారు? దోశ, ఇడ్లీ, ఇలాంటిదే ఏదో ఒకటి. నాకు నోరు ఊరుతుంది, తాతయ్య వాళ్ళ ఇంట్లో కూడా ఇవే చేస్తారు. మనం ఈరోజు తాతయ్య ఇంటికి వెళ్దాం అంకల్. ఈరోజా? ఈరోజు మా ఇంట్లో ఏం చేస్తారో తెలీదు. ఒరే రే, నా చిట్టి తల్లి నొచ్చుకుందా? ఈరోజు వెడ్నెస్డే, రేపు థర్స్డే, ఆ తర్వాత ఫ్రైడే, ఆ మరుసటి రోజు సాటర్డే లీవు. సాటర్డే స్కూల్ ఉండదు కదా,
మేడం దగ్గర సార్ దగ్గర పర్మిషన్ తీసుకుని మీ తాత ఇంటికి నేను తీసుకెళ్తాను. ష్యూర్. ఇప్పుడు బంగారు తల్లి పాలు తాగండి. పాలు తాగి డ్రెస్ మార్చుకోవాలి, స్కూల్కు వెళ్ళాలి. ఓకే ఓకే, పద వెళదాం. టైం అయిపోయింది, తొందరగా వెళ్ళాలి. రామ్ బంగారం వెళ్దాం. మేడం బయలుదేరదామా? ఈ ప్రాజెక్ట్ పూర్తి చేయాలని చెప్పారు, నువ్వు చేస్తావా? ఇంకా చేయలేదా? హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. హాయ్, గుడ్ మార్నింగ్. నేను వెళ్ళి ఓసారి చూసిరానా? Open your bag. Open it fast, fast. Please, what is this? Vacation kosam mem USA vellapudu nee kosame din teeskochanu. Chudukku, intikalli chudu. Okay. Good morning, miss. Besides the river and in an empty well. After that, the small rabbit went to his house and got the carrot from his father.
రోజ్ ఏం చేస్తున్నావు అక్కడ? ఐ యామ్ స్టడీయింగ్ మమ్మీ. ఇక్కడ కూర్చొని చదువుకుంటారా? గో టు స్టడీ టేబుల్, గో గెట్ అప్. ఏది టివ్ వెళ్ళు. ఇది ఎక్కడ దొరికింది? గ్రేస్ ఇచ్చింది. ఏంటరా చూస్తున్నావు? చదువుకో, ముందు హోంవర్క్ కంప్లీట్ చేయి. అవి బిజినెస్ టూర్లో ఉన్నారు, నేను రావడానికి కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే నాకు చాలా వర్క్ ఉంది. కాల్ చేసినప్పుడు వస్తే చాలు. ఆ రోజుని ఇంట్లో వదిలిపెట్టేసి తర్వాత నన్ను వచ్చి పికప్ చేసుకుంటే చాలు, సరేనా? ఓకే, సరే మీరు బయలుదేరండి. Hi friends, we have a new member for our family, Mr. Sunil. Yeenu kottaga mana software company lo join ayyadu. Ippudu migitha vishayalanni Sunil e cheptaru. Hi friends, nenu Sunil Chandrani, nenu Vijayawada nunchi vachanu. Hope I can enhance my skills and knowledge with the good teams of the company. Thank you. Mr. Ganesh, Sunil seat edo chupinchandi. Oh yes, randi. తనకేస్తాను. రోజ్, యువర్ ఫ్రెండ్ గ్రేస్. హాయ్ గ్రేస్, హౌ ఆర్ యు? ఫైన్. రోజ్, హావ్ యు కంప్లీటెడ్ యువర్ హోంవర్క్? యా, ఫినిష్డ్. అండ్ యు? ఐ హావ్ ఫినిష్డ్ లాంగ్ బ్యాక్. మా అమ్మే నాకు హెల్ప్ చేసింది. హాయ్ పండు. హాయ్ నానా. వాట్? మా నాన్నగారు, మీ నాన్నగారు వచ్చేసారా? నాన్న రావటానికి చాలా లేట్ అవుతుంది, అప్పటికల్లా నేను నిద్రపోతాను. హలో, నాన్న స్నానం చేసి వస్తాను. రోజ్, లైన్లో ఉన్నావా? హలో. ఏమిటి? సారీ గ్రేస్, ఐ విల్ గివ్ టు మై మమ్మీ. హాయ్ రోజ్. హాయ్ ఆంటీ. నువ్వు చాలా క్లెవర్. అవును, మీ మమ్మీని నాకు పరిచయం చేయవా? సారీ ఆంటీ, వన్ సెకండ్. మమ్మీ, గ్రేస్ మమ్మీ మాట్లాడుతున్నారు. ఇలా చూడు రోజ్, నేను చాలా ముఖ్యమైన పనిలో ఉన్నాను, నేను తర్వాత మాట్లాడతానులే. ప్లీజ్ మమ్మీ. రోజ్, హలో హలో హలో, కట్ అయిందా? రోజ్ వాళ్ళ అమ్మ చాలా బిజీగా ఉంటారు, అందుకే అయి ఉంటుంది. సరేరా, నువ్వు చదువుకోవడం అయిపోతే నాతోరా, నానొచ్చేలోగా మన ఇద్దరం చపాతీలు చేద్దాం. ఓకే.